విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వివాహ వేదిక మీద మీ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు మీ కుమారునిగా వివరిస్తూ ఉండగా విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్య ప్రకారంగా జీవించి దాన్ని అనుసరించగలిగే పిల్లలుగా ఉన్నట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి హృదయాలలో వెలుగులు నింపమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని ప్రజలారా, దైవగ్రంథ ధ్యానంలో ముఖ్యంగా మనకి బయటపడేటువంటి విషయం ఏంటంటే వివాహ వ్యవస్థకు రూపకల్పన చేసింది దేవుడు అని. ప్రారంభం నుండి కూడా మనం అధ్యయనం చేస్తుంటే వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు కావడానికి దేవుడు స్త్రీని నిర్మించాడు, పురుషుని నిర్మించాడు, వారిరువురిని జతపరిచాడు. వారొక కుటుంబంగా మారాలి, ఆ కుటుంబం అక్కడితో ఆగిపోకూడదు, వారు భూమిని నిండించేంతగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అందుకే ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు అని క్లియర్గా బైబిల్లో మనకి కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రపంచానికి తెలియనటువంటి ఒక మర్మం దాగి ఉంది, దేవుడు దానిని బయలుపరిచాడు. అది బయలుపరచబడేంత వరకు మర్మంగా ఉంది, బయలుపరచబడిన తర్వాత ఆ రహస్యం ప్రపంచానికి అర్థం కాకుండా పోయింది. ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజంలో బైబిల్ ధ్యానిస్తున్నవారు, బైబిల్ పండితులుగా చెప్పుకుంటున్నవారు కొందరు దానిని అర్థం చేసుకోకపోవడం వలన, దాని గురించి సరే మాట్లాడకపోవడం వలన, దాని మీద సరైన అవగాహన లేకపోవడం వలన కూడా అది మరుగున పడిందేమో అని చెప్పక తప్పదు. ఆ విషయాన్ని ఒకసారి మనం పౌలు భక్తుడు గ్రీసు దేశ సమీప గ్రామమైనటువంటి గ్రీసు దేశానికి సంబంధించినటువంటి ఎపెస్ ప్రాంతంలో ఏం చెబుతున్నాడో, ఆ ప్రాంత వాసులకు రాసినటువంటి పత్రికలో ఏం చెబుతున్నాడో మనం గమనిస్తే, ఎపెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం, తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. క్రీస్తు సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అన్నాడు. భూ సంబంధమైన సంగతులు తెలియజేస్తూ పర సంబంధమైన సంగతులు అర్థం చేయించడం బైబిల్ యొక్క స్పెషాలిటీ. పాత నిబంధన నుండి కూడా ఎన్నో రుజువులు, ఎన్నో రూపకాలంకార సందర్భాలు, ఎన్నో ఛాయాచిత్రాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాటిని చూస్తూ మనం సర్వసత్యాన్ని గ్రహిస్తామని. ఇక్కడ తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఆ భార్యను పోషించి సంరక్షించుకుంటున్నటువంటి భర్త అనేటువంటి కొన్ని క్యారెక్టర్స్ మనకు కనబడుతున్నాయి. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్య కొరకు, తల్లిని తండ్రిని విడిచి తన భార్య కొరకు, తనకున్న సమస్తాన్ని విడిచి తన భార్యను చేర్చుకుని ఆమెను సంరక్షించి పోషించి ఆమె కొరకు అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేంతగా ప్రేమించే ఒక భర్త అనే క్యారెక్టర్స్ని దేవుడు మనకి చూపించాడు. అయితే ఈ క్యారెక్టర్స్లో మనకి ఎవరిని రివీల్ చేయాలనుకున్నాడు అని మనం ఆలోచిస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడొచ్చు. 32వ వచనం నుంచి మీరు చదివిన ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం, ఈ మర్మము గొప్పది. ఏంటది మర్మము అన్నాడు చూడండిగా, మళ్ళీ చదవండి, ఈ మర్మము గొప్పది. ఎంత గొప్పది? చాలా గొప్పది. మన ఊహలకు అందనంత గొప్పది, మనకు అర్థం కానంత గొప్పది. ఈ మర్మము గొప్పది. తర్వాత, అయితే నేను మనుషుల గురించి చెబుతున్నాను అనుకుంటారేమో,
ఇక్కడ కూర్చున్నటువంటి వధూవరుల గురించి చెబుతున్నాను అనుకుంటారేమో, లేకపోతే లోకంలో వివాహాలు చేసుకుంటే జంటల గురించి చెబుతున్నాను అనుకుంటారేమో అని భావించినటువంటి మహాభక్తుడు పౌలు మహాశయుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చాలా స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణ ఏంటో చూడండి, ఇది మర్మమే. అయితే ఈ మర్మము గొప్పది. పూర్వకాలం నుండి మరుగైన సంగతులు ప్రపంచానికి తెలియజెప్పడానికి, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు వస్తున్నాడు, మీలోనికి వస్తున్నాడు. ఆ ఆత్మను కలిగినటువంటి మీరు ఆ లోతైన సత్యాలు నేర్చుకుంటూ ఆ లోతైన భావాలలోనికి మీరు అడుగులు వేస్తారు. ఇది బైబిల్ బోధ. రైట్, తర్వాత చదవండి. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. అంటే చెప్పిందంతా ఎవరి కోసం చెప్పాడంటే, క్రీస్తు గురించి చెప్పాడు, సంఘం గురించి చెప్పాడు. క్రీస్తు తన తండ్రిని విడిచాడు. క్రీస్తు సంఘం కొరకు ఎవరిని విడిచాడు? తన తండ్రిని విడిచాడు. ఎక్కడ వ్రాయబడింది ఆ మాట? పిలిపీలకు రాసిన పత్రిక, పక్క పేజ్ తిప్పండి సరిపోదు. పిలిపీలకు రాసిన పత్రిక 2:6 ఒక మాట మనకు కనబడుతుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఎలా ఉండుట? సమానంగా, ఈక్వల్గా ఉన్నాడు ఆయనతో. కుమారుడు తండ్రితో ఈక్వల్గా ఉన్నాడు పరలోకంలో. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు. విడిచిపెట్టకూడని భాగ్యం ఇది. నేను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు, నేను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు ఆయన. అలా అనుకోకుండా తాను ప్రేమిస్తున్నటువంటి సంఘమును గురించి ఆలోచించి, తాను సంఘముగా సిద్ధపరుచుకోబోయే ఒక గుంపు గురించి ఆలోచించి తన తండ్రిని విడిచిపెట్టాడు. తన తండ్రిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. జాగ్రత్తగా మీరు కంపారిజన్స్ చూసుకోవాలి. పురుషుడు, అక్కడ మనకి పురుషుడు ఈక్వల్ టు క్రీస్తు, పురుషుడు ఈక్వల్ టు క్రీస్తు. తల్లిని తండ్రిని విడిచి ఈక్వల్ టు పరలోకపు తండ్రిని విడిచి. అర్థం కావాలి మీకు, కొంచెం మనసు పెట్టండి, చాలా సునాయాసంగా అర్థమవుతుంది. తల్లిని తండ్రిని విడిచి అనగానే పరలోకపు తండ్రిని విడిచిపెట్టి ఎక్కడ నుండి ఎక్కడికి? పరలోకము నుండి శరీరధారిగా భూలోకానికి. ఎవరిని హత్తుకున్నాడు? సంఘమును హత్తుకున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడట. ఎవరి కోసం? భార్య కోసం. ఎవరా భార్య? సంఘం. సంఘం కోసం తనను తానే ఏమీ లేనివాడిగా చేసుకుని సంఘాన్ని సంరక్షించుట కొరకు, సంఘాన్ని కాపాడుట కొరకు, సంఘాన్ని పాపము నుండి విమోచించుట కొరకు, సంఘాన్ని నిత్య జీవితానికి నడిపించుట కొరకు, తండ్రి సన్నిధికి తీసుకుని వెళ్ళటం కోసం, ఒక కుటుంబంలో సభ్యుడిగా సభ్యురాలిగా చేర్చటం కోసం, తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించుటకు, నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు, మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడిగా ఈ లోకానికి అడుగుపెట్టి తనను తానే రిక్తునిగా చేసుకుని, ఆయన తనను తాను ఎంత తగ్గించుకున్నాడంటే, తన స్థాయిని ఏ స్థాయికి, తన గొప్పతనాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చేశాడంటే, తన భార్యను అనగా సంఘాన్ని కాపాడుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తన ప్రాణాన్నే ధారపోసేంతగా తనను తాను తగ్గించుకున్నాడు. అది మర్మము అని చెప్పాడు. అంటే ఒక భార్యాభర్తను దేవుడు చూపిస్తూ, ప్రారంభంలో ఆదాము హవ్వల్ని ఎందుకు ఏర్పాటు చేశాను, అక్కడే ఈ విషయాన్ని ఎందుకు చెప్పాను అంటే ఆ మర్మం మీకు అర్థం కావాలి. ఆదాము క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు అక్కడ, హవ్వ సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆదాము క్రీస్తుకు సాదృశ్యం, హవ్వ సంఘానికి సాదృశ్యం. ఆదామును గురించి మాట్లాడుతూ అక్కడ ఆదాముకి తండ్రి లేడు, తల్లి లేదు. మీరు గమనించాలి ఆ సత్యాన్ని. ఆదామే మొదటి మానవుడు. ఆదాము ఎవరికి పుట్టినవాడు కాడు. ఆదాము దేవుని కుమారుడు అని చెప్తుంది లోకాసు వార్త. సో ఆదాముకి బాహ్య సంబంధంగా తల్లిదండ్రులు లేనప్పుడు, ఆదాము దేవునికి కుమారుడైనప్పుడు, ఆదామును దేవుడు మట్టితో చేసినప్పుడు, అతని పక్కటెముకను తీసి హవ్వను తయారు చేసినప్పుడు, ఇక్కడ ఆదామును గురించి మాట్లాడుతూ అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని వ్రాయించాడు మోషే గారి ద్వారా? తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని వ్రాయించాడు. చదవండి ఒకసారి ఆదికాండం, ఆదికాండం 2:24. ఆదికాండం 2:24 ఇది చదివినప్పుడే మీకు అర్థమైపోవాలి.
ఎందుకంటే ఇక్కడ ఆదాముకి తల్లి లేదు తండ్రి లేడు ఎందుకంటే అతనే మొదటి మానవుడు భూమి మీద మానవ రూపం అనేది ఉంది అంటే మొట్టమొదటి దానికి రూపకల్పన జరిగిందే ఆదాము దగ్గర ఆదాము లేకపోతే అప్పటి వరకు మానవాళి అనేదే ఈ భూమి మీద లేదు తొలి మానవుడు అతని నుండి బయటకు వచ్చిన తొలి మానవు రాలు ఎవరు అవ్వ ఇప్పుడు చూడండి ఏమని వ్రాయబడుతుంది ఇక్కడ వాళ్ళిద్దరే ఉన్నప్పుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు ఈ రహస్యాన్ని ఎక్కడ ఓపెన్ చేశాడు పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఈ రహస్యాన్ని ఎక్కడ ఓపెన్ చేశాడు క్రొత్త నిబంధనకు వచ్చాక ఓపెన్ చేశాడు మీరు గమనించాలి పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఈ సంగతిని ఈ సందర్భాన్ని కొత్త నిబంధనకు వచ్చాక ఓపెన్ చేశాడు కొత్త నిబంధనలో చెప్తున్నాడు ఆ రహస్యం ఏంటంటే ఇక్కడ మీకు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎప్పుడు కనబడినా మీకు ఒకటే అర్థం కావాలి సంఘం క్రీస్తు ద్వారా రక్షించబడింది గనుకనే ఆ సంఘానికి క్రీస్తుకు సాదృశ్యమైన జంటలు భూమి మీద కనబడుతున్నారు అసలు దేవుడు ఎందుకు ప్రతి కుటుంబానికి రక్షణ సువార్త అందాలనుకునే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటాడు ఏమండి ఒక చోట ఒక విచిత్రమైన మాట వ్రాయబడిందండి లోకా సువార్తలో ఎంత విచిత్రమైన మాట అంటే ఇప్పుడు చాలామంది అంటారు ఆదామ వల్ల చేయకపోతే మరి దేవుడు పిల్లల్ని ఎలా పుట్టించుకోగలడు ఆదామ వల్లని దేవుడు పిల్లల కొరకే చేశాడు వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించడమే ఆయన యొక్క ఉద్దేశం అని మీరు అనుకుంటే లోకాసు వార్తలో ఎంత స్పష్టమైన మాట దేవుడు చెబుతున్నాడో చూడండి లోకాసు వార్త 3వ అధ్యాయము లోకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి లోకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం ఏం రాయబడింది అక్కడ మారు మనస్సునకు తగిన ఫలము ఫలించండి మారు మనస్సుకు తగినట్టుగా బతకండి నేను మారు మనస్సు పొందాను అనుకుంటే సరిపోదు దానికి తగినట్టుగా బతకండి తగిన ఫలము ఫలించండి అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఈ మాట భావయుక్తంగా చెప్పబడినటువంటి మాట భావయుక్తంగా అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాట దేవుడు అబ్రహాముకి పిల్లల్ని పుట్టించాలనుకుంటే ఆయనకు మనుషులతో పని లేదట దేంతో పుట్టించగలడు రాళ్ల నుండి కూడా పిల్లలు పుట్టించగలడు ఎస్ ఆయనకేం సాధ్యం కానిదా మట్టి నుండి మనిషిని చేసిన వాడికి రాతి నుండి మనిషిని చేయడం ఏమైనా అసాధ్యమా అసాధ్యమేం కాదు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే మరి సమస్తము సాధ్యమైన దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వర్ణిస్తూ ఇక్కడ భక్తుడు ఏం రాశాడంటే అబ్రహాముకి పిల్లలు అని గొప్పలు చెప్పుకోకుండా నాయన ఒకవేళ అబ్రహాముకి పిల్లలే కావాలనుకుంటే మీరు అవసరం లేదు రాళ్ల నుండి కూడా అబ్రహాముకి పిల్లలను పుట్టింపగలిగే సమర్థుడు మన దేవుడు అని చెప్పాడు అంత గొప్ప శక్తివంతుడు దేవుడు అంత గొప్ప బలవంతుడు దేవుడు అంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు దేవుడు చూశారు అంటే మరి ఆదాము నుండి అవ్వ నుండి భూమి మీద పిల్లలు పుడుతున్నారు అంటే కేవలం అందుకొరకే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడనుకుంటే పొరపాటు ప్రియులారా అలా అనుకుంటే ఆదాము అవ్వలే అక్కర్లేదు ఆదాము నుండి నేరుగా రావాల్సిన అవసరం లేదు మట్టి నుండే మనుషుల్ని పుట్టించగలిగేవాడు దేవుడు మట్టిలో నుండే నిత్యం మనుషులు వచ్చేలా చేయగలిగేవాడు కానీ అలా అయితే ఆయన సంకల్పం అర్థం కాదు ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కన్క్లూజన్కి వెళ్ళిపోదాం భార్య వారిరువురు భార్య భర్త వారిరువురు ఏకమవడం వారిరువురు ఏకమవడం వేరు వేరు కుటుంబాలకు చెందినవారు భార్య వేరే కుటుంబం భర్త వేరే కుటుంబం ఒకరికొకరికి సంబంధం లేదు వారిరువురు వేరు వేరు దేహాలు కలిగి ఉన్నారు వేరువేరు దేహాలు కలిగినటువంటి వారు కలుస్తున్నప్పుడు ఈ భార్యకు భర్త ప్రొటెక్టర్ అవుతున్నాడు ఏమవుతున్నాడు సేవియర్ అవుతున్నాడు అంటే రక్షకుడు అవుతున్నాడు అవునా కదా మీరు చెప్పండి ఈ తండ్రి ఏం చేస్తాడు తెలుసా పాపం తీసుకొచ్చి బాయికి అమ్మాయిని బాబు నీ చేతిలో పెట్టేస్తున్నావు ఇంకా నీ చేతిలో పెట్టేస్తున్నావు నువ్వే రక్షకుడివి ఈ అమ్మాయికి నువ్వే ప్రొటెక్టర్వి నువ్వే జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు ఎస్ అంటే భార్యకు ఒక పోషకుడిగా ఒక సంరక్షకుడిగా భర్త కనబడుతున్నాడు ఒక రక్షకుడిగా కనబడుతున్నాడు రక్షించేవాడిగా కనబడుతున్నాడు అప్పుడు ఒక కుటుంబం ఏర్పడుతుంది మీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది ఆ కుటుంబంలో పిల్లలు ఆయన పేరు పెట్టుకుంటారు మళ్ళీ అందరూ ఎవరు పేరు పెట్టుకుంటారు రక్షించిన వాడి పేరు పెట్టుకుంటారు
మీ నాన్నగారు మీ యజమానుడు పలానాయన మా ఇంటి పేరు మారిపోయింది, మా ఆయన మా పిల్లలు ఆయన ఇంటి పేరే మా అందరికీ వస్తుంది, ఆయన ఇంటి పేరే మా అందరికీ వస్తుంది. అలా కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఈ కుటుంబాలు అన్ని గ్రహించాలి. అసలు ఈ వ్యవస్థను దేవుడు ఎందుకు డిజైన్ చేశాడు అంటే క్రీస్తు సంఘమును గురించినటువంటి అవగాహన అందరికీ రావాలి. ఎక్కడైతే దేవుడు ఈ వ్యవస్థను ప్రారంభించాడో అక్కడే క్రీస్తును పరిచయం చేశాడు. ఎంత గొప్ప అద్భుత గ్రంథం బైబిల్! ఎంత గొప్ప దివ్య గ్రంథం బైబిల్! చూడండి ఎంత అద్భుతమైన సంఘటన రాయబడింది అక్కడ. ఒక ఆదామును అవ్వను తయారు చేసినప్పుడే దేవుడు తన సంకల్పాన్ని ప్రపంచానికి చెప్పేశాడు. ఏంటా సంకల్పం అంటే, మానవాళిని పరలోకానికి చేర్చాలంటే భార్య భర్త, భర్త అనగా రక్షకుడు, భార్య అనగా సంఘము. రక్షకుడు ఈ సంఘాన్ని తన యొద్దకు చేర్చుకుని తండ్రిని విడిచి, పరలోకపు తండ్రిని విడిచి భూలోకానికి వచ్చి ఈ సంఘాన్ని హత్తుకొని ఈ సంఘాన్ని తీసుకుని నిత్య జీవానికి నడిపిస్తాడు. ఈ సంఘం కొరకు తాను ప్రాణత్యాగం చేస్తాడు. ఈ సంఘం కొరకు తనను తాను అప్పగించుకుంటాడు. ఈ సంఘం కొరకు తనను తాను సమర్పించుకుంటాడు. తనను తాను రిక్తునిగా చేసుకుంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్! ఆది కాండంలో ఎప్పుడో ఈ రహస్యాన్ని చెప్పేసి కొత్త నిబంధనకు వచ్చాక ఎఫెసు పత్రికలో ఈ మర్మము గొప్పది, అది మర్మంగా ఉంది ఇప్పటి వరకు, ఇప్పుడే దీన్ని రివీల్ చేస్తున్నాను అంటున్నాడంటే పౌలు గారు వందల సంవత్సరాల తర్వాత ఎంత గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు. మనం చదువుతాం కానీ మన మనోనేత్రాలతో చదవం కాబట్టి ప్రతి సంబంధం వెనక క్రీస్తును పరిచయం చేయాలన్న దేవుని ఉద్దేశం మనకు అర్థం కాలేదు. ఎక్కడ మనకి ఈ బంధం కనబడుతున్నా సరే, అసలు ఈ బంధానికి దేవుడు రూపకల్పన చేసిందే క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేయటానికి. అంటే ఒక వివాహంలోనే సువార్త దాగి ఉంది. వివాహంలోనే దేవుడు సువార్తను పొందుపరిచాడు. వివాహం జరుగుతుంది అంటే మనకు అర్థం కావాలి, సువార్త కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఎస్, ఇట్స్ ట్రూ. ఇక్కడ సువార్త ఉంది. ఇప్పుడు ఏ విధమైన సువార్త? ఈ పురుషుడు, ఈ జాన్ వెస్లీ అనే ఈ పురుషుడు ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఇరువురు ఏకమవుతున్నారు. ఇక మీదట ఈ పురుషుడు తాను క్రీస్తు స్థానాన్ని కలిగి ఉన్నాడని గ్రహించాలి. ఆ అమ్మాయి సంఘం యొక్క స్థానంలో నిలబడుతోందని గ్రహించాలి. ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెబుతున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయాన్ని దేవుడు అక్కడ పొందుపరిచాడు. ఎంత గొప్ప విషయాన్ని దేవుడు అక్కడ పొందుపరిచాడు. ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఏ వివాహంలో కూడా ఈ సత్యాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఏ ఒక్కరైనా సరే మీ పాపాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే క్రీస్తు అను రక్షకుని చెంతకు మీరు చేరాల్సిందే. క్రీస్తు అను రక్షకుని చెంతకు మీరు చేరకపోతే, దేవుని యొక్క ఆ ప్రణాళికలో మీరు జాయిన్ కాకపోతే, దేవుని యొక్క ఆ ప్రణాళికలోనికి మీరు రాకపోతే మీరు మీ పాపముల నుండి విడుదల పొందలేరు. మీ పాపములలోనే ఉండి మరణిస్తారు. మీరు నిత్య జీవితానికి వెళ్ళాలి అంటే క్రీస్తు కావాలి. మీరు రక్షణలోనికి ప్రవేశించాలి అంటే క్రీస్తు కావాలి. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అని చాలా కరాఖండిగా చెప్పేశాడు ప్రభువు. ఎందుకంటే మనిషిని రక్షించటానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీద అడుగుపెట్టాడు. ఈరోజు ఇక్కడ వివాహం జరుగుతోంది. వివాహం జరుగుతున్నప్పుడు మనకి ఒక సందడి కనిపించవచ్చు, ఒక ఆనందం కనిపించవచ్చు, ఒక పండగ వాతావరణం కనిపించవచ్చు, భోజనాలు కనిపించవచ్చు, కానుకలు కనిపించవచ్చు, బహుమతులు కనిపించవచ్చు, బంధువుల కోలాహలం కనిపించవచ్చు. కానీ సత్యం ఎరిగిన వాడికి క్రీస్తు సంఘం కనబడతాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచం చూసే నేత్రాలు వేరు, దేవుని వాక్యంతో చూసే నేత్రాలు వేరు. అందుకే వాటిని మనోనేత్రాలు అన్నాడు. నిజంగా వాక్యలోతుల్లోనికి వెళ్ళి అడుగుపెట్టి చూడండి, ఎక్కడ వివాహం జరిగినా మీకు క్రీస్తు కనబడతాడు, సంఘం కనబడుతుంది. ఇట్స్ ట్రూ. ఎక్కడ ఏ వివాహానికైనా మీరు హాజరవ్వండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. దేవుడే లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎక్కడొస్తుంది? రాదు. సూర్యుడు మనం డిజైన్ చేసుకోలేదు, చంద్రుడు మనం డిజైన్ చేసుకోలేదు, భూమి మనం డిజైన్ చేసుకోలేదు. వాటిని చూసి మనం నేర్చుకున్నాం. సూర్యుడిని చూసి మనం లైట్ కనిపెట్టుకోవచ్చు, చంద్రుడిని చూసి మనం బెడ్ లైట్ కనిపెట్టుకోవచ్చు, నక్షత్రాలు చూసి మనం ఇంకోటిదో కనిపెట్టుకోవచ్చు, పక్షిని చూసి మనం విమానం తయారు చేసుకోవచ్చు, చేపను చూసి వాడను తయారు చేసుకోవచ్చు, లేదా రోకల బాండను చూసి ట్రైన్ తయారు చేసుకోవచ్చు. కానీ భార్యాభర్తలను చూసి దేవుడు క్రీస్తును సంఘాన్ని పరిచయం చేశాడు. ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో డిజైనర్ ఆయనే, క్రియేటర్ ఆయనే. ఏం చూసినా ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పించాలనుకున్నాడు. ఈరోజు కూడా వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ప్రపంచానికి పాఠం నేర్పిస్తున్నాడు. ఓ భార్య నీ రక్షకుడు నీ భర్త అయితే, ఓ సంఘమా నీ రక్షకుడు క్రీస్తు.
నీకు ఒక ప్రొటెక్టర్ ఉంటే ఈ సంఘాన్ని రక్షించడానికి కూడా ఒక ప్రొటెక్టర్ ఉన్నాడు. ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. మానవాళిని తన పవిత్ర రుధిర ధారల చేత శుద్ధీకరించి పాపము నుండి విముక్తులను చేసి పరలోకం వరకు నడిపించడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఎన్నో ప్రాజెక్టులు తయారు చేశాడు. ఆ ప్రాజెక్టులో వన్ ఆఫ్ ది ప్రాజెక్టే యాడమ్ అండ్ ఈవ్, వైఫ్ అండ్ హస్బెండ్. అందుకే పౌలు గారి ద్వారా ఈ రహస్యాన్ని బయలుపరిచాడు. పౌలు గారి ద్వారా ఈ రహస్యాన్ని బయలుపరిచి నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను, ఈ మర్మము గొప్పది అన్నాడు. ఈ మర్మము గొప్పది. ఈ సత్యం నిజంగా మీకు అర్థమైతే ఈరోజు వివాహానికి విచ్చేసినటువంటి మీరు కానీ, వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళు కానీ, వారు క్రీస్తు వారు, మీరు కూడా క్రీస్తు వారే. యేసుక్రీస్తు అందరికీ, ప్రభు కొందరికి కాదు. ఇప్పుడు కొందరు అంటారు కదా మాకు ప్రభు కాదు అంటారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి. భారతదేశము అంటే మట్టా మనుషుల. దేశం అంటే మట్టా మనుషులు. అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్న అందరికీ ఎవరు? ప్రధానమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న అందరికీ ముఖ్యమంత్రి. కానీ మేము ఓటే లేదే అనుకుందరు అనొచ్చు. నేను అసలు ఓటే లేదే జగన్మోహన్ రెడ్డికి, ఎలా ముఖ్యమంత్రి అవుతాడు నాకు? నేను అసలు ఓటే లేదే కేసీఆర్ గారికి, ఎలా ముఖ్యమంత్రి అవుతాడు నాకు? నేను అసలు ఓటే లేదే బీజేపీకి, ఎలా ప్రధానమంత్రి అవుతాడు నాకంటే ఆ మాట నువ్వు అనడానికి వీలు లేదు. నువ్వు ఓటు వేసినా వేయకపోయినా నీకు ఆయన ఎలాగైతే ముఖ్యమంత్రి అవుతున్నాడో, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అది దేవుని నియామకం. దేవుడు ఆయనను ప్రభుగా నియమించాడు. ఆయన ద్వారా ఈ ప్రపంచాన్ని రక్షించాలనుకుంటున్నాడు. ఆయన ద్వారా మనుషులకు పాపక్షమాపణ అనుగ్రహించాలి అనుకుంటున్నాడు. ఆయన ద్వారా మనిషిని పరలోకానికి నడిపించాలి అనుకుంటున్నాడు. అందుకే తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించి సంఘాన్ని భార్యగా స్వీకరించమని చెప్పాడు. అందుకే వధువు సంఘము, వరుడు క్రీస్తు. వారిని పోలి వీళ్ళందరూ నడవాలి. ఆ భావజాలంలోనే ప్రతి ఒక్కరూ నడవాల్సి ఉంటుంది. సో అలా నడవమని మనకి నేర్పిస్తున్నాడు. దాన్ని అంగీకరించిన వారు అంగీకరిస్తారు, అంగీకరించిన వారు తృణీకరిస్తారు. అది కూడా మన చేతులలోనే దేవుడు పెట్టేశాడు. దానిని కూడా మన హస్తాలకే దేవుడు అప్పగించాడు. ఇంత గొప్ప సత్యం బైబిల్ గ్రంథం బోధిస్తోంది. మీరు ఏ ఇతర గ్రంథాలైనా వెతకండి, ఇంత క్లియర్గా, ఇంత అద్భుతంగా ఈ ఛాయారూపకమైన వివరణ, ఛాయారూపకమైన వర్ణన మనకి ఎక్కడా కనబడదు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు అందరూ గ్రహించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు వినినవారు, ఎవరైతే గ్రహించారో గ్రహించిన వారి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి, దయగలిగిన మా దేవ, ఎత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో ఫలించండి, ఫలింపచేయండి. ప్రభు, కొందరు పాముల వలె, చెవిటి పాముల వలె ఉన్నారు తండ్రి, వారికి మీ మాటలు అర్థం కావు. కొందరైతే వినయంతో, విధేయతతో నేర్చుకుంటున్నారు, వారి హృదయాల్లో మీ మాటలు ఫలిస్తాయి. ప్రభు, మంచి నేలను, ఏ విత్తనాలైతే మంచి నేలను పడ్డాయో ఆ మంచి నేలలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు రక్షణ మార్గంలోకి నడిపించమని. ఈరోజు నూతనంగా జతపరచబడుతున్న వీరిరువురు మీ కుమారుడైన క్రీస్తును, ఆయన ఏర్పాటు చేసిన విధులను పోలి జీవించడానికి సహాయం చేయమని. కూడి వచ్చిన నా ప్రియ సహోదరులను, సహోదరీలను జ్ఞాపకం చేసుకోమని. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయండి.